తిరుప్పావై పాసరాల్ని రాసిన గోదాదేవి ఎవరు? ఆవిడ భక్తి ఏమిటి? భూలోకానికి ఎందుకు వచ్చింది? ఏ రకంగా కృష్ణుణ్ణి పూజించింది? ఆయన్ని ఎలా పెళ్లాడింది? చివరికి కృష్ణుణ్లో ఎలా ఐక్యమయ్యింది? అందమైన ఈ ప్రబంధాన్ని, గోదాదేవి కథని రమణీయంగా చెప్తున్నారు డాక్టర్ అనంతలక్ష్మిగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. పెరియాళ్వార్ లాంటి మహానుభావుడు జన్మించటానికి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఈ పటపత్రశాయికి ఏమిటి సంబంధం అంటే, ఈ విల్లిపుత్తూరు ఆవిర్భావమే మనకి చాలా వింతగా కనపడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ దక్షిణ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న విల్లి కంఠన్ అనేటటువంటి సోదరులు ఆ ప్రాంతమంతా అడవిగా ఉన్నటువంటి రోజుల్లో వేటకొచ్చారు. కంఠన్ని ఒక సింహము సంహరించింది. సోదరుడు కనపడట్లేదని వెతుక్కున్నాడు, కానీ చనిపోయాడు ఇట్లాంటి వివరాలేమీ విల్లికి తెలియదు. ఆయన అక్కడి నుంచి అన్నగారిని వెతుక్కుంటూ ఆ ప్రాంతాలన్నీ తిరిగి అలసిపోయి ఒకచోట విశ్రాంతి తీసుకుంటే నిద్రపట్టింది. ఆ నిద్రపట్టిన చోటు చాలా మెత్తగా ఉంది. ఏమిటంటే అది ఒక చీమల పుట్ట. చీమల మట్టి మెత్తగా ఉంటుంది కదా, దాని మీద పడుకున్నాడు. అలా పడుకుంటే కల వచ్చింది. ఆ కలలో, నీ సోదరుణ్ణి సింహం తినేయడం జరిగింది, ఆయన నీకు మళ్ళీ లభ్యం కాడు, కాకపోతే నువ్వు పడుకున్నటువంటి ప్రదేశం కింద తవ్వి చూసినట్టయితే పుట్ట కింద నేనున్నాను, నేను వటపత్రశాయిని, నన్ను ఇక్కడే ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠించి ఒక దేవాలయాన్ని నిర్మించు. ఇది చాలా పుణ్యక్షేత్రం. ఒకప్పుడు దీన్ని చంపారణ్యం అనేవారు. తరువాతి కాలంలో వరాహావతార సమయంలో శ్రీ మహావిష్ణువు భూదేవితో విహరించినటువంటి ప్రదేశం ఇది. అందువల్ల దీనికి చాలా ప్రశస్తి ఉంది. ఇక్కడ మనొక్క సంగతి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భూదేవితో విహరించాడు గనక శ్రీ మహావిష్ణువు, భూదేవి అవతరించినప్పుడు గోదాదేవిగా ఇక్కడే అవతరించడం జరిగింది. ఇది మనం ఒకదానికొకటి సంబంధం పెట్టుకున్నప్పుడు మనకు కనిపించేటటువంటి అంశాలు. ఈ మాట చెప్తే సంతోషపడిపోయాడు. సోదరుడి సంగతి పక్కన పెట్టేశాడు. నిజంగా అది జరగకపోతే ఈయన ఉండడం కానీ, అక్కడ పడుకోవటం కానీ, కల రావడం కానీ జరిగేది కాదు. వెంటనే అక్కడ తవ్వించి చూస్తే కలలో తనకి స్వామి ఆదేశించినటువంటి విధంగా అక్కడ వటపత్రశాయి విగ్రహం ఒకటి కనపడింది. వెంటనే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, అక్కడ అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం జరిగింది. ఆ దేవాలయం రాగానే ఏం జరుగుతుంది, దేవాలయంలోకి కావలసినటువంటి వస్తువులు ఇచ్చేటటువంటి అంగళ్ళు వస్తాయి, అంగళ్ళ నిర్వహించేటటువంటి వాళ్ళ కుటుంబాలు వస్తాయి. ఒక కొత్త ఊరు ఏర్పడింది. ఈ ఊరు ఏర్పడంగానే దాన్ని ఏమన్నారు, బిల్లి పుత్తు ఊరు అన్నారు. అంటే బిల్లి పేరు మీద కట్టబడినటువంటి ఊరు గనక బిల్లి పుత్తూరు. అంటే పుత్తు అంటే కొత్త అని ఒక అర్థం ఉంది, పుత్తు అంటే పుట్ట అని అర్థం ఉంది. బిల్లి అనే పేరున్నటువంటి కొత్త ఊరు, పుట్ట మీద కట్టబడినటువంటి ఊరు అనేటటువంటి పేరుతో, బిల్లి పుత్తూరు అనేటువంటి పేరుతో అది ప్రసిద్ధి చెందింది. దీన్ని సంస్కృతంలో ఏమంటారు, ధన్విపురము అంటారు. బిల్ అంటే బిల్లి అని మనం అంటున్నాము, బిల్ అంటే బిల్లే కదా, ఆ విల్లు సంస్కృతంలో ధనుస్సు కనుక ధన్విపురం అనేటటువంటి పేరు కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే, దీనికి పేరు రావడానికి ఈ ప్రదేశంలో చేసినటువంటి సాధన ఎక్కు పెట్టబడినటువంటి బాణంలాగా జీవుణ్ణి ఉన్నత స్థానానికి నేరుగా తీసుకెళ్లేటటువంటి శక్తి కలిగినటువంటిది అనే అర్థంలో విల్లిపుత్తూరు అనేటటువంటి నామం ఇక్కడ దీనికి చాలా చక్కగా సార్థకమైంది. అంతేకాకుండా ఇక్కడ ఒక విశేషం ఉంటుంది. ఈ పైన ఉండేటటువంటి దేవాలయ గోపురం మీద ఉండేటటువంటి కలశం ఏదైతే ఉందో అది అమృత భాండానికి సంకేతం. ఇక్కడ దేవుడికి నివేదన చేసేటటువంటి దానికి అమృత కలశమని పేరు. అమృతమని ఎందుకంటున్నారండి, గరుడాంశ సంభూతుడైనటువంటి ఆళ్వారు, పెరియాళ్వార్ ఇక్కడ జన్మించాలి అంటే గరుత్మంతుడి సంబంధం కొంత ఉండాలి. ఏమిటా గరుత్మంతుడి సంబంధం, అమృతం తెచ్చినటువంటి వాడు. ఈ లోకానికి భక్తి అనే అమృతాన్ని తీసుకొచ్చి అందరికీ పంచినటువంటి వాడు విష్ణుచిత్తుడు. అందువల్ల ఈ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారు ఆవిర్భవించటం జరిగింది. ఈ వల్లభదేవుడు ఇచ్చినటువంటి ధనం కొంత ఉందే స్వామి మీద వెయ్యగా మిగిలింది, దానంతటినీ పెట్టి ఆలయానికి ఉన్నటువంటి రాజగోపురాన్ని విష్ణుచిత్తుల వారు మళ్ళీ చక్కగా నిర్మాణం చేశారు. తను గెలిచాను, తనకి వచ్చింది ఈ ధనం అని అనుకోలేదు. తనని గెలిపించిన వాడెవరు,
శ్రీ మహావిష్ణువు. కనుక ఆయన తనని గెలిపించి తనకి సొమ్ము ఇప్పిస్తే దాన్ని ఏం చేయాలి? భగవంతుడి సేవకే కైంకర్యంగా సమర్పించుకోవాలి. అందుకని ఆలయాన్ని చక్కగా రాజగోపురం నిర్మాణం చేశాడు. ఆ తర్వాత పాండ్యరాజులు మొదలైనటువంటి వారందరూ ఎవరికి ఎప్పుడు కొంత వీలైతే అక్కడల్లా ఆలయం యొక్క నిర్మాణాన్ని, బాగుచేతల్ని మొత్తాన్ని కూడా నిర్వర్తించారు. ఇక్కడ ఈ ప్రదేశానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు కాలనేమిని సంహరించిన తరువాత ఆ రక్తాన్ని కడుక్కోవడానికి అన్ని నదులని ఇక్కడికి రమ్మని, ఒక్కచోటకి రమ్మని ప్రార్థన చేస్తే అలా వచ్చినటువంటి నదులన్నీ అక్కడ ఒక బావిలాగా ఉంటాయి. అందులో కాలనేమిని సంహరించినటువంటి కత్తికి ఉన్న రక్తాన్ని కడుక్కున్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు చేసినటువంటి దాన్నే పోగొట్టగలిగింది అంటే అక్కడ ఉన్నటువంటి తీర్థం మరి సామాన్యులు మనలాంటి వాళ్ళం భక్తి శ్రద్ధలతో వెళ్ళి అక్కడ తీర్థావగాహనం అంటే ఆ నీటిలో గనక స్నానం చేసినట్టయితే పాపాలు ఏమీ ఉండవు అని భక్తుల యొక్క విశ్వాసం అండి. ఇక్కడే గోదాదేవికి పక్కగా ఒక ఆలయం ఉంటుంది. గోదాదేవికి సగ్గుబియ్యపు ఆకులతో తయారు చేసినటువంటి చిలుకను ఒకదాన్ని ఆవిడ భుజం మీద అలంకరించండి. ఇక్కడ సంప్రదాయం, మరి ఎక్కడ మనకి ఇటువంటి పద్ధతి ఉండదు. అలంకారం అయితే ఉండొచ్చు, చిలుకలు తయారు చేసి ప్రత్యేకంగా సగ్గుబియ్యపు ఆకులు అని చెప్తారు, వాటితో తయారు చేసినటువంటి అలంకారం ఒకటి కనపడుతూ ఉంటుంది. జయవిజులు, విష్ణుచిత్తులు, గోదాదేవి వీరందరినీ కూడా బిల్లిపుత్తూరు వెళ్ళినట్టయితే దర్శనం చేసుకోవచ్చు. విష్ణుచిత్తుడు ఒక్కడే కాదు, ఎవరైతే విష్ణువుని తమ చిత్తమునందు ధరించి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించటానికి సిద్ధంగా అమృత కలశంతో ఉన్నటువంటి దైవం బిల్లిపుత్తూరులో ఉన్న శ్రీ వటపత్రసాయి. స్వస్తి.